वेलकम टू कार्विंग आर्ट। ओके सो कार्विंग आर्ट नेनु कीरा अलागे क्यारेट तो ఒక ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. పిల్లలకు తినడానికి ఇచ్చేటప్పుడు కూడా ఇలా మనం అందంగా ఒక డిజైన్ గా కట్ చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. ఓకే సో కీరా క్యారెట్. సో ఫస్ట్ మనం క్యారెట్ పీల్ చేసుకుందాం. ఓకే సో ఇది మనం వాడతాం. సో మిగతా ఈ డిషెస్ మనం పక్కన పెట్టేసుకుందాం. కీర కొంచెం ఇలా థిక్గా కట్ చేస్తున్నాను. సో ఈ పార్ట్ మనకు అక్కర్లేదు. ఈ మధ్యలో ఉన్న సీడ్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. ఓకే సో ఇలా సో ఇంకొంచెం మనకు డార్క్ కలర్ కీరా పెద్ద సైజులో దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు. బాగా కనిపిస్తుంది, అంటే డార్క్ కలర్లో కొంచెం బ్రైట్గా ఉంటుంది, కలర్ నీట్గా కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ కొంచెం పాయింటెడ్ చేస్తున్నాను. ఇలా సో ముందు అన్ని ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే సెట్ చేసేటప్పుడు టోపిక్తో మనం సెట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇవి కూడా సేమ్ మనం అలాగే బేస్ కట్ చేస్తున్నాను నేను. ఓకే సో ఇలా దీపం షేప్లో వస్తుంది ఇది. తర్వాత వీటిని కూడా మనం స్లైసెస్లా కట్ చేసేసుకుని వీటన్నిటిని కూడా ఫస్ట్ మధ్యలోంచి కీరా. ఓకే దీని మధ్యలో మనకి ఇలా క్యారెట్ వస్తుంది, రైట్. సో ఇలా కనిపిస్తుంది మనకి. తినేటప్పుడు పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఆ టూత్ పిక్ ఒకటి మనం వుడెన్ది వాడితే బాగుంటుంది, ప్లాస్టిక్ లాంటివి వాడకుండా వుడెన్ వాడుకోవాలి. ఓకే సో ఒక్కొక్కటిగా మనం ఎన్ని కావాల్సిన ఇలా రెడీ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన కొంచెం సీజనింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి ఇలాంటి జల్లేసుకుంటే పిల్లలు తినడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఓకే సో ఇంకొకటి కట్ చేస్తాను, 4 మనకు ప్లేట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. గార్నిష్ లాంటివి చేసుకునేటప్పుడు మనకు ప్లేట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండేట్టు చూసుకోవాలి. చేసుకునే ఐటమ్స్, నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉండాలి అనేది, అప్పుడు ఏంటంటే ఆ ప్లేట్ అనేది ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
ఓకే. రైట్, సో క్యారెట్తో ఒక చిన్న ఫ్లవర్ చేసేసుకుందాం. సో సెంటర్లో ఆ టూత్ పిక్స్ కనపడకుండా జస్ట్ కవర్ చేయడానికి అంతే. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఇలా హ్యాపీగా ప్లేట్ని గార్నిష్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చెప్పాను కదా, పిల్లలకి ఇవ్వడానికి, వెజిటేబుల్స్ తినిపించడానికి ఇది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.